రాజ్యాంగం దాని యొక్క చారిత్రక నేపథ్యం అసలు రాజ్యాంగం అంటే ఏంటి దాని యొక్క చారిత్రక నేపథ్యం ఎలా అది ఎక్కడి నుంచి మొదలైంది ఏంటి అన్న విషయాలు చూసినట్లయితే రాజ్యాంగం అనే భావనకి మొట్టమొదటి ఆద్యులుగా గ్రీకులు చెప్పుకోవచ్చు గ్రీకులు గ్రీకులతో రాజ్యాంగత వాదం అనేది మొట్టమొదటిగా మొదలైంది రాజ్యాంగం యొక్క పితామహుడిగా అరిస్టాటిల్ని చెప్పుకోవచ్చు ఈ గ్రీకు దేశానికి చెందినటువంటి అరిస్టాటిల్ని రాజ్యాంగ పితామహుడిగా పేర్కొనవచ్చు రాజ్యాంగ పితామహుడిగా అరిస్టాటిల్ని పేర్కొంటాము రాజ్యాంగానికి పునాదులుగా చెప్పుకొనబడినటువంటి చట్టము 1215లోని మాగ్నా కార్టా ఈ మాగ్నా కార్టా అనేటటువంటి దాన్ని రాజ్యాంగానికి మూలంగా చెప్పుకోవడం జరిగింది దీన్ని బ్రిటిష్ రాజు అయినటువంటి జాన్ ఎడ్వర్డ్ టూ అనే రాజు ఈ మాగ్నా కార్టాను జారీ చేయడం జరిగింది ఈ మాగ్నా కార్టాలో ఏమనుంటుందంటే పరిపాలనకి సంబంధించినటువంటి అంశాలు ఏ విధంగా చేయాలి ఏంటి అనే విషయాలు ఒక ఫర్మానా ద్వారా జారీ చేయడం జరిగింది దాన్నే మాగ్నా కార్టాగా చెప్పుకుంటాం 1215లో బ్రిటిష్ రాజు జాన్ ఎడ్వర్డ్ టూ అనే రాజు దీన్ని జారీ చేయడం జరిగింది సో భారత రాజ్యాంగానికి మూలాలు ఎప్పుడు పడ్డాయి అంటే 1773లో భారత రాజ్యాంగానికి మూలాలు అనేవి ఇంగ్లాండ్లో పడటం అనేది జరుగుతుంది ఎలా అంటే ఈ 1713 రెగ్యులేటింగ్ యాక్ట్ రెగ్యులేటింగ్ యాక్ట్ ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ ద్వారా బ్రిటిష్ గవర్నమెంట్ అనేది భారత్లో ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ విధంగా పరిపాలన చేయాలి ఏంటి అనేటటువంటి విషయాల గురించి ఒక చట్టాన్ని తయారు చేసి ఈస్ట్ ఇండియా కంపెనీని ఆదేశించడం జరుగుతుంది దీనినే భారత రాజ్యాంగానికి మూలము మొట్టమొదటి చట్టంగా మనం పేర్కొనవచ్చు ప్రపంచంలో మొదటి లిఖిత రాజ్యాంగం అమెరికాది మొదటి లిఖిత రాజ్యాంగం అమెరికాది అలిఖిత రాజ్యాంగానికి ఉదాహరణగా ఇంగ్లాండ్ని పేర్కొనవచ్చు అలిఖిత రాజ్యాంగానికి ఉదాహరణగా ఇంగ్లాండ్ని పేర్కొనవచ్చు భారత రాజ్యాంగానికి సుమారు 150 సంవత్సరాల చరిత్ర అనేది ఉంది 150 సంవత్సరాల చరిత్ర ఉంది భారత రాజ్యాంగానికి సుమారుగా రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 భారతదేశానికి సంబంధించినటువంటి మొట్టమొదటి లిఖిత రాజ్యాంగంగా పరిగణిస్తారు 1700 ఈ రాజ్యాంగం యొక్క భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి అంశాలు దాని యొక్క కాలక్రమాన్ని చూసినట్లయితే ఈ 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ తర్వాత 1784లో చార్లెస్ ఫిట్ అనేటటువంటి వాడు ఫిట్ ఇండియా చట్టాన్ని తయారు చేయడం జరుగుతుంది ఫిట్ ఇండియా చట్టము ఈ ఫిట్ ఇండియా చట్టాన్ని తయారు చేయడం జరుగుతుంది ఈ ఫిట్ ఇండియా చట్టాన్ని అనుసరించి ద్వంద్వ పాలనని పాక్షికంగా లేదా ద్వంద్వ పాలన అనేటువంటి అంశాలకి నాందిగా ఈ ఫిట్ ఇండియా చట్టాన్ని పేర్కొనవచ్చు ద్వంద్వ పాలన ఓకే 1784 ఫిట్ ఇండియా చట్టం సారీ 83లో ఫిట్ ఇండియా చట్టం వస్తుంది ఈ ఫిట్ ఇండియా చట్టం అనేది ద్వంద్వ పాలనకి నాందిగా పేర్కొనవచ్చు పూర్తిగా ద్వంద్వ పాలన అనేది 1919 చట్టం ద్వారా పూర్తి ద్వంద్వ పాలనని భారత్లో ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది ఈ 1783 ఫిట్ ఇండియా చట్టం ద్వారా 1784లో సుప్రీంకోర్టుని ఏర్పాటు చేయడం జరుగుతుంది కలకత్తాలో మొట్టమొదటి భారతదేశంలో 1784లో ఫిట్ ఇండియా చట్టాన్ని అనుసరించి సుప్రీంకోర్టును ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ సుప్రీంకోర్టు యొక్క మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి సర్ ఎలిజా ఇంపే
నెక్స్ట్ భారత రాజ్యాంగానికి సంబంధించి చూసుకున్నట్లయితే మెయిన్గా 1773 రెగ్యులేటింగ్ యాక్ట్, 1783 ఫిట్ ఇండియా యాక్ట్, నెక్స్ట్ 1813 చార్టర్ యాక్ట్, 1813 చార్టర్ యాక్ట్, 1813 చార్టర్ యాక్ట్. వర్తకంపై ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క గుత్తాధిపత్యాన్ని ఈ చార్టర్ యాక్ట్ ద్వారా తొలగించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ 1833 ఈ 1773 తర్వాత 1783లో ఫిట్ ఇండియా చట్టం వస్తుంది. మరి ఒక 20 సంవత్సరాల తర్వాత 1793లో ఒక చార్టర్ చట్టం అనేది రావటం జరుగుతుంది. వరుసగా 4 చార్టర్ చట్టాలు వస్తాయి. ఇది చార్టర్ చట్టం 1, చార్టర్ చట్టం 2, చార్టర్ చట్టం 3, చార్టర్ చట్టం 4, 1853. ఈ చార్టర్ చట్టాలు అనేవి 20 సంవత్సరాల గ్యాప్ తీసుకొని రావడం జరుగుతుంది. 20 ఇయర్స్ అంటే మొదలు చేసినటువంటి రెగ్యులేటింగ్ యాక్ట్ని 1793లో సమీక్షించుకుంటే, 1793లో చేసినటువంటి యాక్ట్ని 1813లో సమీక్షించుకోవడం జరుగుతుంది. ఈ 1813లో ఏం చేయడం జరుగుతుందంటే ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క గుత్తాధిపత్యాలు అనేది ఈ చార్టర్ చట్టం 2లో తొలగించడం జరుగుతుంది. నెక్స్ట్ చార్టర్ చట్టం 3, 1833 1773లో గవర్నర్గా వార్న్ హేస్టింగ్ ఉండటం జరుగుతుంది. 1833లో బెంగాల్ గవర్నర్ జనరల్ హోదని ఇండియన్ గవర్నర్ జనరల్గా మార్చడం జరుగుతుంది. నెక్స్ట్ కేంద్రీకృత పాలనకి తుదిమెట్టుగా ఈ చార్టర్ చట్టం 3ని పేర్కొనడం జరుగుతుంది. నెక్స్ట్ చార్టర్ చట్టం 4, 1853 ఈ చార్టర్ చట్టాల్లోని చిట్ట చివరి చట్టం ఈ చార్టర్ చట్టం. అతి తక్కువ కాలం అమలులో ఉన్న చార్టర్ చట్టం కూడా ఈ 1853 చట్టాన్నే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే 1857లో తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ గవర్నమెంట్ అనేది అక్కడి నుంచి చట్టాలు చేసి ఇక్కడ అమలు చేయడం అనే విధానానికి స్వస్తి పలకడం జరుగుతుంది. నెక్స్ట్ సివిల్ సర్వీస్ నియామకాలలో ఓపెన్ మెరిట్ పద్ధతిని కూడా ఈ 1853 చార్టర్ చట్టాన్ని అనుసరించి ప్రవేశపెట్టడం అనేది జరిగింది. 1858 అధిక భారత ప్రభుత్వము 1858లో బ్రిటిష్ రాణి యొక్క అధికారాన్ని గుర్తించడం జరుగుతుంది. బ్రిటిష్ రాజు లేదా రాణికి అధికారాన్ని బదలాయించడం జరుగుతుంది. గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా హోదాని 1833లో గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా హోదాని ఏమని మార్చడం జరుగుతుందంటే వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా మార్చి ఒక భారత ప్రధాన కార్యదర్శిని ఇంగ్లాండ్ పార్లమెంట్లో నియమించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసినట్టయితే 1861 నుంచి కౌన్సిల్ యాక్ట్స్ 1861 నుంచి కౌన్సిల్ చట్టాలు అనేవి ప్రారంభమవుతాయి. పోర్ట్ఫోలియో పద్ధతిని కొనసాగించడం, బడ్జెట్ని ప్రవేశపెట్టడం ఈ 1861 చార్టర్ చట్టాన్ని అనుసరించి పోర్ట్ఫోలియో పద్ధతిని ప్రారంభించడం, బడ్జెట్ని ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ కౌన్సిల్ యాక్ట్ 1909 ఈ కౌన్సిల్ యాక్ట్ 1909 దీన్ని మింటే మార్లే సంస్కరణలుగా పరిగణిస్తారు. పంతొమ్మిది చట్టాన్ని ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేయడం అనేది ఈ 1909 కౌన్సిల్ చట్టాన్ని ఉపయోగించి చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి 1919 కౌన్సిల్ యాక్ట్. ఈ 1919 కౌన్సిల్ యాక్ట్ని వచ్చేసి మాంటేక్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలుగా పేర్కొనడం జరుగుతుంది. చేమ్స్ఫర్డ్ సంస్కరణలుగా చేర్చుకోవడం జరుగుతుంది. ఈ 1919 చట్టం ద్వారా పూర్తిగా ద్వంద్వపాలన అనేది భారత్లో ప్రవేశపెట్టడం జరుగుతుంది.
ఇక్కడ చూసినట్లయితే 1783లో దుందో పాలనకు నాందిగా 1783 ఫిట్ ఇండియా చట్టం అని చెప్పుకోవడం జరిగింది. ఇక్కడే డిస్కషన్ చేయడం జరిగింది. 1919లోనే పూర్తి దుందో పాలన ప్రవేశపెట్టడం జరుగుతుంది అని చెప్పేసి మాంటేక్ చేమ్స్ఫోర్డ్ అనేటటువంటి వాడు 1919 కౌన్సిల్ చట్టాన్ని తీసుకొచ్చాడు. దాన్ని అనుసరించి దుందో పాలనని పూర్తిగా ప్రవేశపెట్టడం జరుగుతుంది కేంద్ర స్థాయిలో. భారత ప్రభుత్వ చట్టం 1935 భారత ప్రభుత్వ చట్టం 1935 ఈ భారత ప్రభుత్వ చట్టం 1935 అనుసరించి సమాఖ్య వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. సమాఖ్య వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని అనుసరించి ఫెడరల్ కోర్టును ఏర్పాటు చేయడం జరిగింది. ఫెడరల్ కోర్ట్ దీని అనుసరించి ఆర్బీఐని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సమాఖ్య విధానాన్ని ఫెడరల్ కోర్టును ఆర్బీఐని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కౌన్సిల్ చట్టానికి మధ్యలో కొన్ని కౌన్సిల్ చట్టాలు ఉన్నాయి. కానీ రాజ్యాంగ చరిత్ర దృష్ట్యా కొన్ని సంవత్సరాలు కొన్ని చట్టాలను మాత్రమే తీసుకోవడం జరిగింది. ఈ 1935 భారత ప్రభుత్వ చట్టం అనేది భారత రాజ్యాంగానికి ఒక ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి సుమారుగా ఎక్కువ శాతం భారత రాజ్యాంగాన్ని ఈ 1935 భారత ప్రభుత్వ చట్టం నుంచే తీసుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ క్రిప్స్ ప్రతిపాదనలు 1942 1942లో క్రిప్స్ ప్రతిపాదనలోనే మొట్టమొదటిగా రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్నటువంటి కాలము భారత్ గనక బ్రిటిష్ వారికి సపోర్ట్ చేసినట్లయితే రెండవ ప్రపంచ యుద్ధంలో క్రిప్స్ అనేవాడు కొన్ని ప్రతిపాదనలు తీసుకురావడం జరిగింది యుద్ధంలో సపోర్ట్ చేయాలని. దానికి సంబంధించిన ప్రతిపాదనలో భాగంగా రాజ్యాంగ పరిషత్ ఏర్పాటుకు సంబంధించి హామీని రాజ్యాంగ పరిషత్ ఏర్పాటుకు సంబంధించి హామీ అనేది క్రిప్స్ ఇవ్వడం జరుగుతుంది. క్రిప్స్ సర్ స్టాఫర్డ్ క్రిప్స్ రాజ్యాంగ పరిషత్కి హామీని ఇవ్వడం జరుగుతుంది. అలాగే డొమినియన్ స్టేటస్ అంటే పాక్షిక స్వాతంత్రాన్ని ఇస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది 1942 క్రిప్స్ ప్రతిపాదన అనుసరించి. క్యాబినెట్ మిషన్ లేదా క్యాబినెట్ ప్లాన్ 1946 ఈ క్యాబినెట్ మిషన్ లేదా క్యాబినెట్ ప్లాన్ 1946 భారత రాయబారి 1946 రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు నిర్మాణం గురించి సిఫార్సులు అనేవి చేయడం జరిగింది. ఇక్కడ రాజ్యాంగ పరిషత్ని ఏర్పాటు చేస్తామనే హామీ ఇచ్చింది క్రిప్స్. కానీ 1946 క్యాబినెట్ క్యాబినెట్ మిషన్ వచ్చేసి రాజ్యాంగ పరిషత్ని ఏర్పాటు చేస్తాము ప్లస్ ఆ పరిషత్ ఏర్పాటు గురించినటువంటి సిఫార్సులను కూడా ఈ క్యాబినెట్ మిషన్ అనేది చేయటం జరుగుతుంది 1946. ఇది ఈ ఉన్న చట్టాలు ఈ ఇయర్స్ మొత్తం కూడా భారత రాజ్యాంగానికి ఏ విధంగా మూలాలు ఎక్కడి నుంచి వచ్చాయన్నది చూసుకున్నట్లయితే 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ అనేది మొట్టమొదటి భారత రాజ్యాంగ చట్టంగా పేర్కొనవచ్చు. 1935 భారత ప్రభుత్వ చట్టం అనేది భారత రాజ్యాంగంలో ఎక్కువ భాగం 1935 చట్టం నుంచి తీసుకోవడం జరిగింది. భారత రాజ్యాంగ పరిషత్ గురించి మొట్టమొదటిగా డిస్కషన్ జరిగినటువంటిది క్రిప్స్ ప్రతిపాదనలో 1942లో రాజ్యాంగ పరిషత్ యొక్క నిర్మాణాన్ని గురించి వ్యాఖ్యానం జరుగుతుంది. 1946 క్యాబినెట్ మిషన్ ప్లాన్లో వచ్చేసి రాజ్యాంగ పరిషత్ నిర్మాణము దాన్ని ఎలా చేయాలి ఏంటి దాని గురించి సిఫార్సులు అన్నింటిని కూడా ఈ 1946 క్యాబినెట్ మిషన్లో చేయటం అనేది జరుగుతుంది. నెక్స్ట్ భారత రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది 1946 క్యాబినెట్ మిషన్ యొక్క ప్రణాళికను అనుసరించి. భారత రాజ్యాంగ పరిషత్ అనే భావనకి మొట్టమొదటిగా ప్రతిపాదించింది ఎంఎన్ రాయ్. భారత రాజ్యాంగ పరిషత్ యొక్క పరిషత్తుకి మొట్టమొదటిగా ఆ భావనని ప్రతిపాదించింది ఎంఎన్ రాయ్ అనేటువంటి వాడు భారత రాజ్యాంగ పరిషత్ యొక్క భావనని ప్రతిపాదించిన మొదటి వ్యక్తి. రాజ్యాంగ పరిషత్తులోని మొత్తం సభ్యుల సంఖ్య 389 మంది.
సభ్యుల సంఖ్య మొత్తం 389 మంది. దేశ విభజన తర్వాత సభ్యుల సంఖ్య 299 మాత్రమే. అంటే 1946 లో క్యాబినెట్ మిషన్ ప్లాన్ అనుసరించి రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పరిషత్తులో మొత్తం సభ్యుల సంఖ్య 389 అయితే దేశ విభజన తర్వాత దీంట్లో సభ్యుల సంఖ్య 299. దేశ విభజన కారణంగా ఎంతమందిని కోల్పోయిందంటే 90 మంది సభ్యుల్ని కోల్పోవడం అనేది జరుగుతుంది. మొదటి సమావేశానికి హాజరైన వారి సంఖ్య 211. ఫస్ట్ మీట్కి హాజరైన సభ్యుల సంఖ్య 211. చివరి సమావేశానికి హాజరైన సభ్యుల సంఖ్య లాస్ట్ మీట్కి హాజరైనటువంటి సభ్యుల సంఖ్య 284 మంది. ఫస్ట్ మీట్కి వచ్చిన వాళ్ళు 211 అయితే చివరి సమావేశానికి వచ్చినటువంటి వాళ్ళు 284. మొట్టమొదటి రాజ్యాంగ పరిషత్ యొక్క సమావేశము ఎప్పుడు జరిగింది ఏంటి అని చూసుకున్నట్లయితే 1946 డిసెంబర్ 9 క్యాబినెట్ మిషన్ ప్లాన్ను అనుసరించి రాజ్యాంగ పరిషత్ను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పుకున్నాం. ఎప్పుడు? 1946 డిసెంబర్ 9న రాజ్యాంగ పరిషత్ యొక్క మొట్టమొదటి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనకి బిట్స్ అడగాలంటే ఈ విధంగానే అడగటం జరుగుతుంది. మొట్టమొదటి రాజ్యాంగ పరిషత్ సమావేశం ఎప్పుడు జరిగింది? డిసెంబర్ 9. లాస్ట్ సమావేశం ఎప్పుడు జరిగింది అని కూడా అడగవచ్చు. జనవరి ఇరవై నాలుగు 1950. ఇది బిట్టుగా అడగవచ్చు, ఇది బిట్టుగా అడగవచ్చు. మల్టిపుల్ ఛాయిస్ ఇచ్చేసి జనవరి 24, 25, 26 అట్లా అడగవచ్చు. దీనికి కూడా అదే విధంగా అడగవచ్చు. ఏ ప్లాన్ అనుసరించి ఏ సంవత్సరంలో రాజ్యాంగ పరిషత్ అనేది పూర్తిగా కార్యరూపం దాల్చింది అంటే 1946 అని చెప్పాలి. రాజ్యాంగ పరిషత్కి భావన, పరిషత్తు అనేదానికి మూలము, పరిషత్తు అనే పదాన్ని మొదటగా ఎప్పుడు ఎవరి ద్వారా ప్రతిపాదించబడింది అంటే 1942 క్రిప్స్ ప్రతిపాదనలో మాత్రమే అని చెప్పాలి. అప్పుడు దాకా పరిషత్ ఆలోచన బ్రిటిష్ గవర్నమెంట్ అనేది చేయలేదు, 1942లోనే చేయడం జరిగింది. ఈ పరిషత్ ఏర్పడిన తర్వాత రాజ్యాంగ రచన అనేది జరిగింది. ఈ రాజ్యాంగంలో అత్యధిక భాగాన్ని, ఎక్కువ భాగాన్ని బ్రిటిష్ ప్రభుత్వాలు చేసినటువంటి చట్టాల్లో ఏ చట్టం నుంచి తీసుకోవడం జరిగిందంటే 1935 భారత ప్రభుత్వ చట్టం నుంచి తీసుకోవడం మాత్రమే జరిగింది. నెక్స్ట్, రాజ్యాంగ పరిషత్ అధ్యక్షులుగా డాక్టర్ రాజు బాబు రాజేంద్ర ప్రసాద్ని ఎన్నుకోవడం జరుగుతుంది. రాజ్యాంగ పరిషత్ ఏర్పాటైన తర్వాత మొట్టమొదటి సమావేశం ఈరోజు జరిగింది, డిసెంబర్ 9. దీనికి జరిగినప్పుడు ఈ రాజ్యాంగ పరిషత్కి అధ్యక్షులుగా ఎవరిని ఎన్నుకోవడం జరిగింది అంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ని ఎన్నుకోవడం జరిగింది. బాబు రాజేంద్ర ప్రసాద్ రాజ్యాంగ పరిషత్కి ఉపాధ్యక్షులుగా హెచ్సి ముఖర్జీ ఉండటం జరిగింది. రాజ్యాంగ పరిషత్ యొక్క ఉపాధ్యక్షులుగా హెచ్సి ముఖర్జీ. ఓకే, మిగతాది నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ.